So I'm just meeting everyone, but nobody knows who I am. Who am I? So I'll just introduce myself to you. I'm the Women Commission Chairperson. It's come to my notice that so many issues are happening in Sri Chaitanya, but the students and the parents, they're not able to come out and speak. So I'll talk to all of you in person also, and with the group also. Okay? If you want to share anything, we will not reveal your names or anything, but I just want to know what's happening and what's the truth, because in the name of the study, so many things are going behind. Yes, you all agree, na? Yes. Then can we speak now? Yes. Huh? Yes. You know now, Women Commission? Yes. Have you seen anybody, me, myself in TV or anywhere? Have taken up that I will visit, surprise visit to every institution, and I'll get to know whether the students are safe or not. Not safe. Okay. Chike, you can start, like, if you want to share anything with me, whatever you said. Actually, foot problem. Okay. Last time కూడా అట్లనే అయింది, ఐ వాస్ సిక్, నేను నా ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఈసారి సేమ్ అయినా అనుకుంటున్నా, నాకు కొంచెం ప్రాబ్లం కల్పనకు నొప్పి అని వచ్చింది. ఇంకా కొంచెం మెంటల్గా కూడా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారని తెలిసింది. వేరే ఇన్స్టిట్యూట్లో సేమ్ శ్రీ చైతన్యలో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ దర్ పేరెంట్స్ హ్యావ్ కాల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవుతుందో తెలియదు, కానీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారంట, గిల్లుకుంటున్నారంట, ఇంకా చాలా ఇష్యూస్ అయినాయంట. సో I'll just come back to you after 5 or 10 minutes. I just want to check your rooms, your bathrooms and everything. Are you comfortable there? Yeah. Few of them are saying no. No. Okay. I'll just check. Thank you, ma'am. Yeah, they are not happy with the maintenance, the food, even the last facilities provided to them. Who is feeling discomfort? Dean is feeling that? No, I didn't say about that. It's not about your comfort, it's about the comfort of the students. So you have no right to say that I am not comfortable. I'm not saying like that. Yeah. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. Per student, how much you are, how much the fees you are taking? So we need to... None of the student is happy. They are saying it's like a prison. Just see, there is no ventilation, nothing. Yeah, yeah, ఉండండి అమ్మా, ఉండండి. మీదే కదా రూమ్ ఇది, కాదా? దిస్ ఇస్ సో డర్టీ. అస్సలు బాగాలేదు చూడండి, ఎంత చెత్తగా ఉంది. నువ్వు వెళ్ళక్, నువ్వు వెళ్ళక్, గర్ల్స్ది కదా, నువ్వు వెళ్ళక్, వద్దు వద్దు వెళ్ళక్. చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏంది ఇది, ఏం పిల్లల హాస్టల్ ఇది? ఒకసారి చూడండి అసలు ఏం.
ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏది లేదు. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ చూడు అసలు కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు. అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు, పోయేది లేదు. ఫోర్ బెడ్సే కాకుండా బట్ అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది చూడు. ఒక్క రూమ్ అయినా అసలు ఒక సఫిషియంట్గా స్పేస్ కానివ్వండి. సేమ్ చాలా దారుణంగా ఉన్నాయి అసలు. ఈ రూమ్కి అయితే విండో కూడా లేదు, కనీసం ఒక వెంటిలేషన్ లేదు. క్యా హాలత్ అయ్యే, అసలు జనాలు లగేజ్ కోసం రూమా, రూమ్ పిల్లల కోసం రూమా, అర్థం కాని పరిస్థితి ఉంది. ఏమీ లేవు అసలు. నేను గవర్నమెంట్ హాస్టల్స్లలో మనం ఆ ప్రొవిజన్ ఇస్తాము. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఫైవ్ ఫ్లోర్స్. ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడా, పడుకునేది ఎక్కడా, వస్తువులు పెట్టుకునేది ఎక్కడా? కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మ, గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్ ఏసీ రూము, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోం కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. పిల్లలు చెప్పారు, పిల్ల ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు. చూసా నేను ఇందాక, పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఒక ర్యాక్ అని ఉండాలి కదా కనీసం. బెడ్లు అక్కడే, మనుషులు అక్కడే, బుక్స్ అక్కడే. ఎన్ని పడతాయి అందులో? ఎన్ని పడతాయమ్మా చెప్పండి. దాని సైజుగా మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు? ఎన్ని వస్తువులు పడతాయి? ఒక్కసారి మీ లాగ్ బుక్ కూడా చూద్దాం. మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం. పని వాష్రూమ్స్ చూసారా మీరు? ఒక్కొక్క నలుగురు పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ మీరు వాట్ కేర్ యు ఆర్ టేకింగ్? వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా లేవు అక్కడ? డిస్పోజబుల్స్ అనేది బాత్రూంలో ఉండాలండి, నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్. సార్ మీరు ఎప్పుడైనా హాస్టల్లో రూమ్లలోకి వెళ్ళి చూసారా? ఒక్కసారి వెళ్ళి చూడండి, ఇటు రండి నాతో పాటు రండి. ఈ ఒక్క రూమ్ ఇంకా పర్వాలేదు, దీనికన్నా దారుణంగా ఉన్నాయి. వస్తువులు చూడండి, బుక్స్ చూడండి, మనుషులు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఏ సామాన్లు ఎక్కడ పెడతారు, గాలి లేదు, వెలుతురు లేదు. అన్ని రూమ్స్ చూసానమ్మా. ఈ ఒక్కదాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు, మిగతా అన్నింటిది ఏమిస్తారు? విషయం ఏంటి అంటే, సరే వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ఇంకా మీరు చెప్పిందే రాంగ్.
వాళ్ళు ఇద్దరు లేరు కాబట్టి మీరు అక్కడ పెట్టారు, వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎక్కడ పెడతారు చెప్పండి? నా పాయింట్ అర్థం కాలేదు మీకు. వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఆ లగేజ్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ ఎక్కడా చూపెట్టండి, ఎక్కడ బిలో ద బెడ్ హౌ దే విల్ కీప్ అండి. అంటే ఎవ్రీడే దే యూ వాంట్ దెమ్ టు ఎవ్రీడే యూ వాంట్ దెమ్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ టేక్ దేర్ క్లోత్స్, అంతేనా? మీరు చెప్పేదానికి మీది మీకన్నా అర్థం కావాలి. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు అంటే అది మీకే తప్పు అవుతుంది. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ ఎక్కడ పెట్టారు? వాళ్ళు ఊర్లో ఉంటే లగేజ్ ఎక్కడ పెడతారు? కింద పెడితే ఎలా ఊడుస్తారు మరి? సరే, మీరు చెప్పిన సమాధానం మీకే చెప్తా. వాళ్ళు బ్యాగ్స్ తీసే ఊడుస్తారు రోజు, ఇంత లగేజ్ తీసి ఎట్లా ఊడుస్తారమ్మా? అమ్మా, మీరు చెప్పిన దానికి మీకే అర్థం అవ్వాలి. ఈ బ్యాగ్స్ అన్ని బెడ్ కింద పెడతారని మీరే అన్నారు. అవి బెడ్ కింద పెడితే క్లీనింగ్ ఎట్లా చేస్తారు? రోజు పిల్లలు చదువుకునే టైంలో రోజు బ్యాగ్ లాగుతారు, బట్టలు తీసుకోవాలి. ఇజ్ ఇట్ కన్వీనియంట్ డు యూ థింక్? దెన్ వై యు ఆర్ ఆన్సరింగ్? సార్, నాకు పేరెంట్స్ దగ్గర నుండి, స్టూడెంట్స్ దగ్గర నుండి ఐ గాట్ లాట్ మెనీ కాల్స్ దట్ మ్యామ్ ప్లీజ్ డోంట్ రివీల్ మై నేమ్, మై ఐడెంటిటీ. Please come and check once. This is our situation. It is a private institution. Chala pedda peru unnadi baitaku. Kan this is what going on. Inkoka institute di meedaithe akkadi nundi vallu psychological ga enta effect avutunnaro okarno okar mona kottukunnaru. Yeah, I have all the complaints with me. So here your institution only. I'll not name the branch. Aa branch nundi I got couple of calls. Here we are taking counseling classes. No, idem counseling em chestuntaru? Counseling chesi food is not good ani prathi okka student chepparu. Asal ventilation ledu, prison laga undi anedi. సరే, మీరు మీ ఇద్దరు చెప్పేది మీకేమన్నా అర్థం అవుతుందా? ఏసీ రూమ్ ఉంటే విండో ఉండకూడదు అనేది ఉందా? మరి మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏసీ రూమ్ ఇంతసేపటి నుండి అదే చెప్తున్నారు. మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా? కాదు కదా. మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారు మీరు? ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి, కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి? నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. మీ లాక్ బుక్స్ అన్ని ఎప్పుడు అరేంజ్ చేస్తారండి? మొత్తం ఇన్స్టిట్యూషన్ అన్నిట్లలో రేపటికి రేపు చేసేస్తారా? అంటే ఇప్పటిదాకా ఏం చేశారు? అంటే ఇప్పటిదాకా మీకు వాళ్ళ కన్సర్న్ లేదా? వాళ్ళ హెల్త్ కన్సర్న్ కానీ, ఓన్లీ మీకు ఏమంటారు, ర్యాంక్స్ రావాలి, మీ కాలేజ్ పేరు రావాలి, అంతే. అంటే 100,000 మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి. మిగతా వాళ్ళ హెల్త్ గురించి కానీ, సైకలాజికల్ హెల్త్ గురించి కానీ మనకేం అవసరం లేదు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. 5 ఫ్లోర్స్ కూడా.